ఉత్తరకాశీలో సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కార్మికులు ఈ సొరంగంలో చిక్కుకుపోయి 13 రోజులు గడవడంతో వారి ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సొరంగం నుంచి బయటకు తీసుకొచ్చాక కార్మికుల ఆరోగ్యం కోసం ఏం చేయాలి, వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి వంటి అంశాలను మానసిక నిపుణులు అంచనా వేస్తున్నారు. సొరంగంలో చాలా కాలం పాటు చిక్కుకొని బయటకు వచ్చిన వారిలో నిస్పృహ, గందరగోళం, కంగారు వంటివి ఉంటాయని, అందుకే వారి మానసిక స్థితిని పూర్తిగా తెలుసుకుని తగిన చికిత్సను అందించాలన్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే మానసిక సమస్యలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సొరంగాల్లో ఇరుక్కున్న వ్యక్తుల్లో చూడటం, వాసన, వినికిడి వంటి ఇంద్రియ జ్ఞానం తగ్గిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురవుతుంటారని తెలిపారు. మొదట బెంగ పెట్టుకుంటారు, సమయం గడుస్తున్న కొద్దీ చింత పెరుగుతుంది. కనీసం వారిలో వారు మాట్లాడుకోవడం కెమెరాల్లో కనిపించింది. ఇది మంచి విషయమని, ఆందోళన, నిరాశ కంటే కూడా మనిషిలో పుట్టే మానసిక గందరగోళం మరింత తీవ్రమైనదని అన్నారు. సొరంగంలో ఉన్న వారిలో ప్రస్తుతం ఇలాంటి మానసిక గందరగోళమే ఏర్పడి ఉంటుందన్నారు. అసలు అక్కడ లేనివి చూస్తున్నట్లుగా, శబ్దాలను వింటున్నట్లుగా భ్రాంతికి గురవుతారని, తమ ఇంట్లో వారు లేదా స్నేహితులు పిలుస్తున్నట్లుగా వారికి అనిపిస్తుందని, తమ ప్రియమైన వారి గొంతు వినిపిస్తున్నట్లుగా ఉంటుందని, మెదడులో భయం కలిగే ఆకారాలు, ధ్వనులు ప్రతిధ్వనిస్తుంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గిపోయినప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. సొరంగంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయన్న అంశంపై మాట్లాడుతూ, సొరంగం నుంచి బయటకు వచ్చిన తర్వాత పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనే లక్షణం కనిపిస్తుందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థితిలో వారు గతంలోకి వెళ్తుంటారని, అందరి మధ్య ఉన్నప్పటికీ సొరంగంలో చిక్కుకుపోయిన అనుభూతికే లోనవుతారని, వారు అలాంటి స్థితిని అనుభవించడం మళ్లీ మొదలుపెట్టినప్పుడు తీవ్రమైన యాంగ్జైటీకి గురవుతారని చెప్పారు. అయితే వారిని బయటకు తీసుకొచ్చిన వెంటనే మానసిక చికిత్స చేయాల్సి ఉంటుందన్నారు. ఒత్తిడికి తగ్గడానికి మందులు ఇవ్వాల్సిన అవసరం కూడా రావచ్చన్నారు. ఆందోళన తగ్గి నిద్ర పట్టడానికి సహాయపడే మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. లోపల ఉన్న కార్మికులకు ఇప్పటికే బీపీ లేదా షుగర్ వంటి ఏదో ఒక వ్యాధి ఉన్నవారే. ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకాలం మందులు తీసుకోకపోవడం వల్ల ఆ వ్యాధులతో వచ్చే ఇబ్బందులు పెరుగుతాయి. జీర్ణక్రియపై ప్రభావం కూడా పడుతుందన్నారు. నీరు తాకపోవడంతో మైకం రావడం, మూత్ర విసర్జన తగ్గడంతో కిడ్నీలు పాడవుతాయని, ఆహారం లేకపోవడంతో శరీరం బలహీన పడుతుందన్నారు. లోపల చిక్కుకున్న వారితో కుటుంబీకులు, బయట ఉన్నవారు మాట్లాడుతుండటం చాలా ముఖ్యమని మానసిక నిపుణులు చెబుతున్నారు. సహాయక చర్యల గురించి వారికి చెబుతుండాలన్నారు. చలి కారణంగా కార్మికుల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుందని, ఆక్సిజన్ కొరత వల్ల ఊపిరితిత్తులు ప్రభావితం అవుతాయని, శ్వాసలో ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పారు. ఇది గుండెపై ప్రభావం చూపొచ్చని, ఈ కారణంగా శరీరంలోని ఇతర అవయవాలు కూడా ప్రభావితమవుతాయని, రక్త ప్రసరణ తగ్గిపోతే మెదడు పనితీరు కూడా దెబ్బతింటుందని మానసిక నిపుణులు చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.